ఒకే ఆవు మొక్క రెండు సార్లు కాస్తుంది అన్న సంగతి నాకు ఇంతవరకు తెలియదు. ఇది మామూలుగా కుండీల్లో పడిన గింజ అన్నమాట. సో ఒక అంచున ఉంటే అలా ఉంచాను. ఒకసారి పీకేద్దాం అనుకునేసరికి ఈ కాండం ఇలా పొడవుగా పెరగడం మొదలుపెట్టింది. సరే చూద్దాం ఏంటా అనేసి వదిలేశాను. అప్పుడు ఇక్కడ ఫుల్గా పువ్వులు వచ్చి ఇవన్నీ కాయలు వచ్చేసాయి. నా భృంగరాజ తైలంక మోడలింగ్ కూడా పెట్టాను దీన్ని. సో చాలా అందంగా ఉంటాయి పువ్వులు, లెమన్ ఎల్లో చిన్న చిన్న పువ్వులు. సో మొత్తం ఆకులన్నీ రాలిపోయి ఓన్లీ కాయలు ఉండేవి. నేను అనుకున్నాను మొత్తం కాయలన్నీ పండిపోయిన తర్వాత ఇంక మొక్క పీకేయచ్చులే అని. ఇప్పుడు చూస్తే కాయలన్నీ అయిపోయాక మళ్ళీ కింద నుంచి పువ్వులు రావటం మొదలుపెట్టాయి. చిన్న చిన్న కొమ్మలు, పువ్వులు, మళ్ళీ కాయలు. అంటే ఒకే మొక్క రెండు సార్లు కాస్తుందన్నమాట. ఇది నిజంగా ఇలా అవుతుందా అన్నది నాకు తెలియదు. అందుకే వీడియో తీస్తున్నాను. ఇదేంటో చిత్రంగా ఉంది. ఇది అంటే ఇప్పుడు పండిపోయింది, ఆల్మోస్ట్ కోతకు వచ్చేసింది. ఈరోజు కోసేస్తాను. మళ్ళీ ఈ మొక్క ఎక్కడ వరకు పువ్వు వస్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ కాయలు ఉన్న దగ్గర కూడా మళ్ళీ పువ్వు వస్తుంది. సో ఇది రెండు పంటలు ఒకే మొక్క మీద పండేస్తుంది అన్నమాట. చిత్రంగా ఉంది కదా. నిజంగా ఇలా అవుతుందా ఏమో నాకు తెలీదు ఆవు పంట గురించి. సో మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. సో చిన్న వీడియో సరదాగా తీశాను. మన ఇంట్లో పడిమొలిచే మొక్కల నుంచి కూడా మనం ఎంతో నేర్చుకోవచ్చు కదా, మనకు తెలియని విషయాలు అందుకు. ఓకే, ఇప్పుడు ఈ పండిపోయిన కాయలు కోసేద్దాం. చూద్దాం ఎక్కడ పువ్వు ఉంటే అక్కడ ఉంచేసి మిగతావి కట్ చేసేద్దాం. ఇవి ఎల్లో కలర్కి మారాయి కాయలు, ఇంకా ఎండిపోతాయి. ఎండిపోతే ఇవి పగిలిపోయి గింజలు పోతాయి అన్నమాట, ఎగిరిపోతాయి. సో అందుకని కట్ చేసేస్తున్నాను. సో ఒక చిన్న మొక్క పడి ఇలా మనకి కాయలు పువ్వులు ఇస్తుంది. సో చాలా హ్యాపీగా ఉంటుంది ప్రకృతితో. సో కింద నుంచి పువ్వులు వచ్చి మళ్ళీ కాయలు వస్తున్నాయి. మన రెండో పంట కూడా రెడీ అవుతుంది, ట్రిమ్ అయిపోయింది. మన చెట్టు చెట్టు కాదు మొక్క, బాగుంది కదా. ఎన్ని కాయలు వచ్చాయో చూపించలేదు కదా, చూడండి ఇన్ని వచ్చాయి. బాగుంది కదా, సరదాగా మనం వెయ్యని మొక్కకి ఇన్ని కాయలు ఇచ్చింది. అందుకే భూమాత అంటారు.